ఆ దేవుడంటే జనం హడలిపోతారు. పైగా ఆయన సాక్షాత్తు ఆ శనీశ్వరుడికి అన్నగారు కూడా. ఆయన తన భటులను పంపితే చాలు, అక్కడ ప్రాణాలు ఎగిరిపోతాయి. అలాంటి వాడి దగ్గరకు పని కట్టుకొని ఎవరైనా వెడతారా? అసలు అంత దమ్ముందా అనిపించే ఒక ప్రదేశం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో ఉంది. ఇదంతా ఎందుకని, అదేమిటో, అక్కడ ఏం చేస్తారో కాస్త గుండె ధైర్యం చేసుకుని మీరే చూడండి. యముడు అంటే ఎవరికైనా భయమే, మామూలు భయం కాదు, ఉనికిపోతారు. కానీ ఆ యముడికి జగిత్యాలలో ఓ ఆలయం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని ఆ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కొలువై ఉంది. ధర్మపురికి వెళితే యమపురి ఉండదు అని ఓ నానుడి. అలాంటి యమధర్మరాజు గుడి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన యమధర్మరాజు ఆలయంలో యమ ద్వితీయ వేడుకలు ప్రతి ఏటా వైభవంగా జరుగుతాయి. యమధర్మరాజు ఆలయంలో యముడికి ఉదయం వేళల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. పాలతో, పెరుగుతో మరెన్నో రకాలుగా ఆయనకు పూజలు జరుగుతాయి. ఇలాంటి పూజలు, ఇలాంటి అర్చనలు, ఇంత గంభీరమైన ఆయన విగ్రహం ఈ ప్రపంచంలోనే లేవు. అది ఈ ఆలయ ప్రత్యేకత. భారతదేశంలోనే యమధర్మరాజుకు ఏకైక ఆలయం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉండటం ఖచ్చితంగా గొప్ప విశేషం. ఇక్కడకు ఎందరో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అపమృత్యు భయం ఉన్నవాళ్లు, జాతక దోషాలు ఉన్నవాళ్లు ఇక్కడికొచ్చి ఈ స్వామిని దర్శించి పూజలు చేస్తారు. దీని వెనుకొక కథ కూడా ఉంది అంటారు పెద్దలు. దీపావళి పర్వదినం నుండి రెండవ రోజైన విదియనాడు స్వయంగా యమధర్మరాజు యమలోకానికి తాళం వేసి తన సోదరి యమునాదేవి ఇంటికి వచ్చి భోజనం స్వీకరిస్తాడట. సంతుష్టుడై స్వామివారు తన సోదరిని ఏదైనా వరం కోరుకోమని చెప్పగా, యమద్వితీయ రోజు ఎవరైనా మరణిస్తే వారికి నరకలోక ప్రాప్తి చెందకుండా స్వర్గలోక ప్రాప్తి పొందేలా వరం ప్రసాదించమని కోరగా యముడు అంగీకరించాడు అని పురాణాల్లో ఉంది. యమద్వితీయ వేడుకల్లో పాల్గొనే భక్తులు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గండదీపంలో నూనె పోసి యమునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గండదీపంలో నూనె పోస్తే గండాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలా దేశంలో ఎక్కడా లేని విధంగా యమధర్మరాజుకు ఇక్కడ దేవాలయం ఉంది. యముణ్ణి దర్శించుకున్న తర్వాతే మిగతా ఆలయాల్లోకి దర్శనాలకు వెళ్తారు. ఈ ఆలయ విశిష్టత, దీని ప్రత్యేకత గురించి ఇక్కడ అర్చకులు ఆసక్తికరమైన ఎన్నో అంశాలు చెబుతారు. అవి వింటే కోనాద్రిలో దాగున్న భయాలు పోతాయి. ఇంత విశిష్ట ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సింది ఎంతో ఉంది. అర్చకుల మాటల్లో ఇక్కడ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ధర్మపురిలో యమధర్మరాజు కొలువై ఉండడము, మనకు క్షేత్రపాలకులుగా యమధర్మరాజు ప్రతి చోట మరి ఆంజనేయుడు అని చెప్పి చెప్పబడుతుంది. కానీ ఈ క్షేత్రంలో మాత్రం యమధర్మరాజు క్షేత్రపాలకులుగా ముందుగానే దేవాలయంలో అడుగుపెట్టగానే స్వామివారిని నమస్కరించి ఒక దీపాన్ని సమర్పించడము, సమస్త మృత్యుదోష నివారణకు గాను అదేవిధంగా అభిషేకాలు నిర్వహించడం ద్వారా యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. యముడు ఈ క్షేత్రానికి మరి క్షేత్రపాలకుడుగా వరదిల్లుతున్నారు.